వెల్కమ్ టు న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్. భారతదేశ స్వతంత్ర సమరంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచిత పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒంటి చేతితో 14 మందిని మట్టుబెట్టిన ధీర వనిత ఆమె. శత్రువు వెన్నులో వణుకు పుట్టించిన లక్ష్మీబాయి మరణం, ఆ తరువాత జరిగిన మారణ హోమం చరిత్రలో నెత్తుటి మరకగా మిగిలిపోయింది. 1858 జూన్ 17 గ్వాలియర్ యుద్ధంలో పోరాడిన లక్ష్మీబాయి తనతో పాటు తన బిడ్డైన దామోదర్ రావును కూడా యుద్ధరంగానికి తీసుకువెళ్ళింది. పట్టుమని 5 ఏళ్లు కూడా లేని ఆ పసిబాలుడు ఝాన్సీ వీపుపై ఉంటూ యుద్ధాన్ని చూశాడు. బ్రిటిష్ పాలకులు దొంగదెబ్బ తీయడంతో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి భరతమాత ఒడిలోకి శాశ్వతంగా ఒరిగిపోయింది. మరి ఆమె యుద్ధభూమికి తీసుకువచ్చిన బాలుడు ఏమయ్యాడు? దామోదర్ కూడా యుద్ధంలోనే మరణించాడా, లేక బ్రతికి ఉన్నాడా? అసలు లక్ష్మీబాయి దామోదర్ని యుద్ధానికి ఎందుకు తీసుకువెళ్ళింది? అసలు ఆ యుద్ధానికి గల కారణమేమిటి? ఈ ఆసక్తికరమైన విషయాలు ఒకసారి చూద్దాం. గ్వాలియర్ యుద్ధం ఎందుకు జరిగింది? ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828 నవంబర్ 19 మహారాష్ట్రకు చెందిన సతారాలో ఒక కరహాడి బ్రాహ్మణుల వంశంలో జన్మించింది. లక్ష్మీబాయికి 13 ఏళ్ల వయస్సులోనే 1842 ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధర్రావు నివాల్కర్తో వివాహమైంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయ్యింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది. 1851 లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆ పిల్లవాడు 4 నెలల వయస్సులోనే కన్నుమూశాడు. కన్నకొడుకు మరణించడం గంగాధర్రావును తీవ్రంగా కలిచివేసింది. ఈ బాధతోనే గంగాధర్రావు 1853 విపరీతమైన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మనోవేదన చెందుతున్న ఝాన్సీ బాధను చూడలేక వేరే బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని ఆమె సహచరులు సలహా ఇచ్చారు. దాంతో దూరపు బంధువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్రావు అనే పిల్లవాడిని ఝాన్సీ దత్తత తీసుకుంది. దామోదర్ను దత్తత తీసుకున్న మరుసటి రోజు గంగాధర్రావు మరణించాడు. 1853 భారత్లో బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో డల్హౌసీ భారత గవర్నర్ జనరల్గా ఉన్నాడు. డల్హౌసీ అత్యంత క్రూరమైనవాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం గంగాధర్రావు తర్వాత ఝాన్సీ పట్టణానికి దామోదర్రావు వారసుడు కావలసి ఉంది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం దీనికి అంగీకరించలేదు. దామోదర్రావు గంగాధర్రావుకు రక్త సంబంధం కానందువల్ల ఈస్టిండియా కంపెనీ గవర్నర్ లార్డ్ డల్హౌసీ సిద్ధాంతం ప్రకారం సింహాసనాన్ని అధిష్ఠించే అధికారం కేవలం సొంత కుటుంబానికి మాత్రమే ఉంటుంది. అందుకే డల్హౌసీ దామోదర్ రాజ్యాధికారం చెల్లదని ప్రకటించాడు. లక్ష్మీబాయి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఈస్టిండియా కంపెనీకి చెందిన లాయర్ రాబర్ట్ ఎల్లిస్ను సంప్రదించి లండన్ కోర్టులో దావా వేసింది. ఆ లాయరు కేసును చాలా చక్కగా వాదించినా లాభం లేకపోయింది. కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో డల్హౌసీ ఝాన్సీ మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాడు. డల్హౌసీ ఝాన్సీ మీద అక్రమ కేసులు మోపి తన భవనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. రాణి లక్ష్మీబాయి ఝాన్సీలోని తన భవనాన్ని వీడి ఒక సాధారణ హవేలీ రాణిమహల్లో ఆమె ఆశ్రయం పొందింది. అంతటితో బ్రిటిష్ ప్రభుత్వం ఆగలేదు. లక్ష్మీబాయిని తక్షణమే ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఈ ఆదేశాలు లక్ష్మీబాయికి కోపాన్ని తెప్పించాయి. బ్రిటిష్ ఆదేశాలను అమలుపరిచేదే లేదని ఝాన్సీ తేల్చి చెప్పింది. దాంతోపాటు తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లేది లేదని ప్రతిజ్ఞ పూనింది. దీంతో యుద్ధం అనివార్యమైంది. ఆమె తన సైన్యాన్ని బలపరిచి తమకు తాముగా వచ్చిన వాళ్లను పోగుచేసి ఒక సేనను తయారు చేసింది. మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇచ్చింది. యుద్ధ వీరులైన గులాం గాస్ ఖాన్, దోస్త్ ఖాన్, హుదాబక్ష్, మోతీబాయి వంటి వారు ఆమె సైన్యంలో చేరారు. ఒకవైపు ఝాన్సీ లక్ష్మీబాయి తన సేనను పెంచుకుంటూ బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంగా మారింది. దీనితో 1857 జోహన్బాగులో బ్రిటిష్ బలగాలు ఝాన్సీ రాజ్యంపై దండెత్తాయి. లక్ష్మీబాయి తన బలగాలతో బ్రిటిష్కి వ్యతిరేకంగా
చాలా భయంకరంగా యుద్ధం చేసింది. ఝాన్సీకి స్వేచ్ఛ కలిగించి లక్ష్మీబాయిని స్వతంత్ర పరురాలు చేయటానికి తిరుగుబాటుదారుల నాయకుడైన తాంతియా తోపే ఆధ్వర్యంలో 20,000 మంది సైన్యం ఝాన్సీతో చేతులు కలిపారు. ఝాన్సీ సైన్యం బలపడటంతో బ్రిటిష్ సైన్యం పారిపోయింది. ఈ ఓటమి నుండి కోలుకోలేకపోయిన బ్రిటిష్ సైన్యం 1858లో ఝాన్సీని మళ్లీ ముట్టడించడం ప్రారంభించింది. 1858లో జనరల్ రోస్ ఆధ్వర్యంలో బ్రిటిష్ సైన్యం గ్వాలియర్ను చేజిక్కించుకున్నారు. ఈ యుద్ధానికి అసలు కారణం అయిన గంగాధర్రావును ఎలా అయినా మట్టు పెట్టాలని బ్రిటిష్ సైన్యం అనుకుంది. ఒకవైపు తమ రాజ్యాన్ని సైనికులు చుట్టుముట్టడంతో రాణి మాత్రం మగవేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున తగిలించుకుని వారి కన్నుగప్పి కల్పి అనే ప్రదేశానికి పారిపోయి తాంతియా తోపే అనే విప్లవకారుణ్ణి కలుసుకోగలిగింది. ఇంతలో కెప్టెన్ రోడ్రిక్ బిక్స్కు ఝాన్సీ జాడ తెలియడంతో రోడ్రిక్ మరియు జనరల్ రోజ్ ఇద్దరూ కలిసి ఆమెను వెంబడించారు. దీనితో మరలా యుద్ధం ప్రారంభమైంది. సరాయి కోట వద్ద కెప్టెన్ బ్రిక్స్ సైనికులు రాణిని చుట్టుముట్టారు. ఆ సమయంలో కూడా దామోదర్రావు ఆమె వద్దనే ఉన్నాడు. ఇంతలో ఒక బ్రిటిష్ సైనికుడు ఆమె ఎడమవైపు ఛాతీపై చురకత్తితో దాడి చేశాడు. ఆ సైనికుణ్ణి మట్టుపెట్టి ఝాన్సీ అక్కడి నుండి ముందుకు సాగింది. ఆమె సరిగ్గా తప్పించుకునే సమయంలో ఓ చిన్న జలపాతం ఎదురైంది. గుర్రంతో ఒక్కసారిగా లంఘిస్తే ఆ జలపాతం దాటేయవచ్చు, తరువాత తనను ఎవరూ పట్టుకోలేరని ఆమె అనుకుంది. అయితే ఆమె గుర్రాన్ని ముందుకు దూకించినప్పుడు అది దూకడానికి బదులు హఠాత్తుగా ఆగిపోయింది. ఇంతలో ఆమె నడుముకు రైఫిల్ గుండు తగలడంతో ఆమె ఆ ప్రయత్నం విరమించుకుంది. మళ్లీ బిడ్డను అదిమి పట్టుకొని యుద్ధం చేయడం మొదలుపెట్టింది. కానీ ఆంగ్లేయుల సైన్యంలో ఒకడు ఏకంగా ఆమె నుదుటిపై తీవ్రమైన గాయం చేశాడు. ఆ నెత్తుటి ధారలతో ఆమెకు దాదాపు ఏదీ కనిపించకుండా పోయింది. బిడ్డ ప్రాణాలను కాపాడడానికి రాణి గుర్రంపై నుంచి నీటిలో దూకింది. అప్పటికే ఆమె ప్రాణాలు చివరిలో ఉన్నాయి. ఇది గమనించిన ఆమె సైనికుల్లో ఒకరు గుర్రం మీద నుంచి దూకి ఝాన్సీని తన చేతుల్లోకి ఎత్తుకుని దగ్గరలో ఉన్న ఒక మందిరంలోకి తీసుకెళ్లాడు. రాణి అప్పటికీ బ్రతికే ఉంది. అప్పుడే రోడ్రిక్ గట్టిగా, వాళ్లు మందిరం లోపలకు వెళ్లారు, వారిపై దాడి చేయండి, రాణి ఇంకా బ్రతికే ఉంది అన్నాడు. ఈ మాటలు విన్న రాణి దామోదర్ బాధ్యతను అక్కడే ఉన్న తన సైనికుడికి అప్పగించి అతడిని చావానీకి తీసుకువెళ్లమని ఆదేశించింది. ఆమె చాలా కష్టంగా తన మెడలో నుంచి ముత్యాల హారాన్ని తీయడానికి ప్రయత్నించింది. కానీ అలా చేయలేక స్పృహ తప్పి పడిపోయింది. మందిరంలో పూజారి ఆమె మెడలోంచి హారాన్ని తీసి దామోదర్ కోసం దీన్ని ఉంచండి అని ఆమె సైనికుడి చేతికి ఇచ్చారు. ఝాన్సీ సైనికులు దామోదర్ను యుద్ధరంగం నుంచి సురక్షితంగా కాపాడి చావాణికి తీసుకువెళ్లారు. ఆంగ్లేయులను మట్టుపెట్టాలనే సంకల్పం ఆమె మనస్సులో మెదలాడుతున్నప్పటికీ శరీరం సహకరించక ఆమె అక్కడే వీరమరణం పొందింది. రాణి మరణంతో గ్వాలియర్ కూడా ఆంగ్లేయుల వశమైంది. ఇంతటితో ఝాన్సీ లక్ష్మీబాయి శకం ముగిసింది. తర్వాత కొన్నేళ్లకి దామోదర్ ఆంగ్లేయుల ముందు లొంగిపోయాడు. అతడికి వారు పెన్షన్ కూడా ఇచ్చారు. చివరికి 58 వయసులో 1906లో ఆయన చనిపోయారు. ఆయన జీవితం ఒక భికారిలా, లక్ష్మీబాయి వీరత్వం ఏ కోశాన లేని సాధారణ వ్యక్తిగా గడిపాడు. ఆయన వంశస్థులు ఇప్పటికీ ఇండోర్లో నివసిస్తున్నారు. ఇది మన భారత మాత గడ్డపై పుట్టిన ఒక వీరవనిత గాథ. ఇటువంటి జీవిత చరిత్రలు, ఆధ్యాత్మిక వీడియోలు, రోజువారీ జీవితంలో ఉపయోగపడే అనేక ఆసక్తికర వీడియోలతో పాటు తాజా వార్తా విశ్లేషణలు న్యూస్6G ఎన్నో ఉన్నాయి. మీరు వెంటనే చూడొచ్చు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూస్ 6G యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.